నమస్తే ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం నేను పార్వతి బుటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం విఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు గోవింద్ డిమాండ్ జిల్లా కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నృత్యాలు స్కిట్లతో అలరించిన చిన్నారులు సమస్యల వలయంలో న్యూ మోదీనగర్ పట్టించుకొని మున్సిపల్ అధికారులు రోగాల బారిన పడుతున్న కాలనీ ప్రజలు న్యాయమైన గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని విఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు గోవింద్ డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు విఆర్ఏలకు కనీస వేతనం 15,000 చెల్లించడంతో పాటు 010 పద్దు కింద వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విఆర్ఏలకు పదోన్నతులు కల్పించడంతో పాటు మెడికల్ ఇన్వాల్యుయేషన్ 670 జీవోను సవరిస్తూ అనారోగ్యానికి గురైన విఆర్ఏ స్థానంలో వారి వారసులను నియమించాలన్నారు సర్పంచ్లు అధికారులు విఆర్ఏలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విఆర్ఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేడు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలపై జిల్లాధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని జిల్లాధికారులు వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు జిల్లా విఆర్ఏల సంఘం నుంచి అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం నుండి ఉన్నటువంటి జీవోలను అమలు చేయడంలో అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా డిఏ జనవరి నుండి ఇవ్వాలని చెప్పి విఆర్ఏలకు 100 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి 129 జీవో ఇష్యూ అయింది 9/9/2015 రోజున ఈ రోజు వరకు కూడా జిల్లాలో ఏ ఒక్క విఆర్ఏ కూడా అటువంటి డిఏను మరి డిఏ బకాయిల్ని కూడా చెల్లించడంలో అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా చనిపోయినటువంటి విఆర్ఏలకు వెంటనే దాన సంస్కారాల కొరకు 10,000 ఇవ్వాలని చెప్పి ఉంది జీవో మరి ఆ 10,000 రూపాయలను కూడా దాన సంస్కారాలకు అనేక మంది విఆర్ఏలు ఈరోజు జిల్లాలో చనిపోయారు వారికి దాన సంస్కారాల కొరకు ఇచ్చే 10,000 కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా ప్రతి సంవత్సరం అర్హులైనటువంటి విఆర్ఏలకు విఆర్ఓలుగా కానీ అటెండర్ కానీ 1,900 ఇవ్వాలి కానీ విఆర్ఏలు ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకు అటెండర్లుగా కానీ తర్వాత విఆర్ఓలుగా కానీ 10,000 ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు జిల్లాలో సర్పంచుల కానుంచి తర్వాత అధికారుల కానుంచి రోజుకి 20 గంటలు విఆర్ఏలతో వెట్టిచాకరి చేస్తున్నారు కానీ వారి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమైనారు ఈ నేటికైనా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి జీవులను వెంటనే అమలు చేసి ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులన్నింటినీ కూడా మా యొక్క విఆర్ఏలకు ఇవ్వాలని చెప్పి లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు 010 జీవో సీఎం గారు ఆమోదం తెలిపారు సీఎం గారు ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఫైనాన్స్ వారు ఈరోజు రేపు అని చెప్పి అనేక కొరీలు వేసుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు 010 ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారో ఆ జీవోను 010ను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి విఆర్ఏలు అంతా 24,000 మంది విఆర్ఏలు ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం జిల్లా కేంద్రంలోని మోతీనగర్ బెతస్తా హోలీ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ పృథ్వీరాజ్ సిస్టర్ మేరీ గ్రేస్లు క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా క్రిస్మస్ సందేశాన్నిస్తూ యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుని ఆయన మార్గంలో నడిచేందుకు కృషి చేయాలన్నారు క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా గడుపుకుని దేవుని మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి
చూసారు కళ్ళలో వీడు చేస్తాడు ప్రయత్నిస్తాడు అరే అంత కొట్టుకుపోయాడు ఇద్దరు తరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ మాస్టర్ ఏ పని నేను చూసుకుంటాను అదంత మాకు మేము చేసేస్తాను చూడు మాత్రం మాకు చూపిస్తాను చూపిస్తాను నాకు నాతో ఇచ్చే రక్షణ సంతోషాన్ని అనుభవించి ఇతరులకు విట్నెస్గా సాక్షిగా ఉండడమే ఈ యొక్క క్రిస్మస్ యొక్క ఉద్దేశము. వై విష్ హ్యాపీ క్రిస్మస్ టు ద పీపుల్ ఆఫ్ మహబూబ్ నగర్ అండ్ తెలంగాణ స్టేట్ ఆఫ్ ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ. ఫైజ్లా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియదు. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరి గృహాల్లో కూడా చీకటి తొలగిపోయి వెలుగు ప్రసరించాలని యేసుక్రీస్తు నామంలో మీకు ఆశీస్సులు ప్రకటిస్తున్నాను. మిలాద్ ఉల్ నబీ సందర్భంగా ఈ నెల 24న జిల్లా కేంద్రంలో భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అబ్దుల్ రజాక్ ఖాద్రీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక మక్కా మసీద్ నుంచి ర్యాలీ ప్రారంభమై క్లాక్ టవర్, అశోక్ టాకీస్ చౌరస్తా, న్యూటౌన్ మీదుగా షాషబ్గుట్ట దర్గా వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. హజరాత్ మొహసిన్ ఇన్సానియత్ మొహసిన్ ఆజం సర్కార్ దువాలం అహ్మద్ ముస్తఫా మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం కా మిలాద్ జులూస్ జో బడే ఎహతమామ్ ఔర్ ఎహతిషామ్ సే నికాలా జాతా హై మే అదమన్ తమామ్ నౌజవానో సే పుర్జూర్ గురాజీ కరుంగా కే వో షరయీ ఉసూల్ కో ఖాయిమ్ రఖతే హువే اس جلسے کو جلوس کو کامیاب بنائیں. اب اس بار صدر استقبالیہ سید ابراہیم صاحب کو بنایا گیا ہے اور بعد جلسہ تعام کا بھی انتظام کیا گیا ہے. انشاءاللہ تعالی اس جلوس اور اس جلسے کو اللہ تعالیٰ کامیابی سے ہمکنار فرمائے. حضور کے صدقے میں سب کو ایمان کی دولت نصیب فرمائے اور دیگر اہل ہنود بھائی بھی اس جلوس اور جلسے میں انشاءاللہ اب کے بار شریک ہوں گے. تربیت دی جا رہی ہے, ترغیب دی جا رہی ہے اور الحمدللہ مالی تعاون میں بھی ان لوگوں کا حصہ لیا جا رہا ہے. صدور متمدین فرمائے اور اپنے ایمان کی درستگی کر لے. یہاں سے جلوس کا سب مساجد کے ائمہ سے گزارش کی جاتی ہے کہ وہ عصر کی نماز 12 ربیع الاول کو 15 منٹ بعد دیر سے اہتمام کریں. فرمائے.
మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ మోతీ నగర్లో సమస్యలతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. సమస్యలపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరంతా రోడ్లపై పారుతుంది. రోడ్లపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడిన కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి సమయంలో వాహనదారులు రోడ్లపై ఏర్పడిన గుంతలను గుర్తించకపోవడంతో ప్రమాదాలకు సైతం గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి. కాలనీలో చర్చి ఉండడంతో అధిక సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం వస్తూ ఉంటారు. రోడ్లపై మురుగునీరు పారుతూ ఉండడంతో ఈ దారి గుండా వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీల నిర్మాణం చేపట్టడంతో పాటు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. మోతీనగర్లో ఈ మందిరానికి వచ్చే రహదారి అధ్వానంగా ఉంది. మరి మనం మేము ఒకసారి కూడా 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. రోడ్లు బాగలేవు, రోడ్లపైన మురుగునీరు వస్తుంది, మోరీలన్నీ రోడ్లపైన పారుతున్నాయి, రాకపోకలకు చాలా అంతరాయం ఉంది, వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మందిరానికి వస్తుండగా అనేక మందికి ఆటంకాలు ఉన్నాయి. ఎన్నిసార్లు మేము వాళ్ళకు చెప్పినాము కూడా, చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. తగిన చర్య తీసుకొని త్వరగా ఈ రోడ్లను కంప్లీట్ చేయాలని మేము అడుగుతున్నాము. మురుగునీరు అంతా మడుగులాగాయి, అదేవిధంగా దోమలు, మనుషులకు అనారోగ్యం వస్తుంది. పరిస్థితులు అటువంటిది కొంచెం గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు కల్పించుకొని ఈ పురపాలక సంఘం వాళ్ళు కొంచెం రోడ్ల విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలని మేము అడుగుతున్నాము. అదేవిధంగా నడు ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఓడన్నా నడవాలన్నా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఈ ఆటోలు కానీ ఏ ప్రతి రావడానికి ఇక్కడ చర్చి కూడా ఉంది. మోతీనగర్లో పెద్ద చర్చి ఉంది, ఆ చర్చికి జనాలు రావాలంటే కూడా చాలా కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు కాకుండా గవర్నమెంట్కు, మున్సిపాలిటీ వాళ్ళకు మేము మనవి చేసాము కూడా. వాళ్ళు క్రమమైన మార్గంలో కొంతవరకే చూశారు కానీ మిగతా చూడలేదు. అది కల్పించుకొని ఆ రోడ్ల విషయంలో తగు జాగ్రత్త తీసుకొని అదేవిధంగా మురుగునీరు గుంతలు మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పినాము. ఆ మురుగు గుంతలు సాఫ్ చేసి రోడ్ల కరెక్ట్ చేయాలని మేము అడుగుతున్నాము. డ్రైనేజ్ ప్రాబ్లం, దానివల్ల ఏమవుతుందంటే దోమలు ఎక్కువవుతున్నాయి. దోమల వల్ల పిల్లలకి రోగాలు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్స్, డ్రైనేజ్ మంచి చేస్తే బాగుంటుందని ఈ కాలం తరపున కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఐ న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాది. ఇక ఎస్ఐ న్యూస్ కార్యక్రమాలను మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. ఎస్ఐ న్యూస్ మహబూబ్ నగర్ అని టైప్ చేయడం ద్వారా.